మనం ఏదైనా బుక్ చదువుతున్నాం అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలి. ఈ కింద తోలి పెట్టి పై దాని పడుకుని ఉంటే ఏమవుతుంది సార్? రైట్ ఆన్ ప్రాబ్లం. ఇది మొత్తానికి ఒక విలువలో ఇంకొక విలువ యొక్క శాతాన్ని కనుక్కునే విధానం. సెకండ్ మోడల్, సెకండ్ మోడల్. పన్నెండు వందల్లో 20% విలువ ఎంత? పన్నెండు వందల్లో 20% విలువ ఎంత? 20% ఆఫ్ 1200 ఈజ్ 20% ఆఫ్ 1200. పన్నెండు వందల్లో 20% విలువ ఎంత? 20% ఆఫ్ 1200. ఒక్కసారి చూడండి సార్, తెలుగులో లో, ఇంగ్లీష్లో ఆఫ్ అనే పదం ఒకటే. మన తెలుగులో లో అన్నా, ఇంగ్లీష్లో ఆఫ్ అన్నా ఈ లో ఇక్కడతో పోదు, చాలా దూరంతో పాటు లో అనేదిగా. సార్, లో యొక్క ఉద్దేశం ఏంటా అంటే 1200 లో మీన్స్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ మీన్స్ ఇంటూ, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ సార్. సార్ 20%, నేను ప్రాబ్లం ఏం చేయలేదు సార్, జస్ట్ మనకు అనుకూలంగా మ్యాథమెటికల్గా మార్చా, వాడిచ్చిన మాటని ఇంటూగా చేంజ్ చేసే అంతే. నేనేమో చేసిన ఇంకా చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇక్కడ శాతాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? బై 100 అంతే, బై 100 అని రాస్తే శాతం తీసేసినట్టే. సరే, ఇక రెండు సున్నాలకి 2 సున్నాలు, 12 2 240, అదే ఆన్సర్ సార్. ఇది చేయలేక మనం నా తంటాలు పడుతుంటాం. 1200 20% విలువ ఎంత అంటే ఏం చేయాలి? 1200 × 20/100, దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది వాడికి కావాల్సిన ఆన్సర్. అర్థమైందా సార్ ఇది? రైట్, ఇది అర్థమయ్యేదా చెప్పుకుందాం మనం. వాడు నానా రకాలుగా ఇబ్బంది పెడతారు మన్ని. ఇక్కడ 1600 30% విలువ ఎంత? 1600 30% విలువ ఎంత? సార్ మన కంటికి ఇక్కడ 16 పక్కన 30 మాత్రమే కనపడు, ఏం కనపడవు. 16 × 48 పక్కన 0, అలా కనపడేదాకా మీరు ప్రాక్టీస్ చేయండి. నాకైతే ఎన్ని లెక్కలు రాసినా నాకైతే అదే కనపడుతుంది. ప్రాక్టీస్ చేస్తే మీకు కనిపిస్తుంటాయి అలానే. రైట్ ఫ్రెండ్స్, శాతం తీసేస్తే లో మీన్స్ ఇంటూ, 1600 × 30/100, దెన్ 2 0s 2 0s క్యాన్సిల్, 16 × 3 = 48, 480. నెక్స్ట్ ఓకేనా సార్? ఇది 1800 × 16 2/3% విలువ ఎంత? సార్ చూడండి, మిశ్రమ భిన్నం వచ్చిందిగా. 1800 × 16 2/3% విలువ ఎంత? ఒక్కసారి ఇటు చూడండి సార్, మీరు చేసే సందర్భం కంటే ముందు సార్, ఇక్కడ 16 2/3% అనగానే నీకు భిన్నం గుర్తు రావాలి. దీనికి సంబంధించిన భిన్నం 16 2/3% అంటే ఎంత భిన్నం సార్? 1/6. నీ గినక ఆ భిన్నం గుర్తు వస్తే ప్రాబ్లం చాలా ఈజీ ఇంకా. సార్ ఇప్పుడు 1800 × లో మీన్స్ × 16 2/3% అంటే ఎంత భిన్నం? 1/6. దట్స్ ఇట్, అయిపోయింది సార్ ప్రాబ్లం. కొట్టివేయండి. 6 × 6 = 3 పక్కన 2 0s 300. సార్ నాకు 1/6 గుర్తు రాలేదు సార్, చేయడానికి మార్గం లేదా అంటే చేయి, మార్గం ఎందుకు లేదు? అందుకంటే టైం ఎక్కువ అవుతుందండి. చూడండి సార్, 1800 × 16/2/3% 16 2/3% సార్, ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చితే 16 × 48 + 2 18 × 50/3% సార్. నెక్స్ట్ 1800 × పర్సంటేజ్ తీసేస్తే ఏమని రాయొచ్చు దాన్ని?
బై 300 సార్ 2 0 3 ఒక 3 6 8 6 5 లు 30 పక్కన 0 ఇలా చేసుకోవచ్చు శక్తి వర్స్ చేయటం అనేది మీ బాధ్యత ఎలా అయినా చేయొచ్చు ఆ షార్ట్ కట్ ఎంచుకుంటారా దీన్ని ఎంచుకుంటారా అనేది చాయిస్ ఇవ్వచ్చు షార్ట్ కట్ రూపంలో చేస్తే టైం సేవ్ అయ్యింది అంతే ఎక్కడైనా ఆన్సర్ ఈక్వల్ వస్తుంది టైం సేవ్ అయింది మనకి ఎంత టైం సేవ్ చేస్తే మనం అంత సక్సెస్ అవుతున్నట్టు ఎగ్జామ్లో ఎందుకంటే కొన్ని లెక్కలు చేయడానికి టైం తీసుకున్న లెక్కలు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉంటాయి దానికోసం టైం సేవ్ చేసి పెట్టాలి మనం లాస్ట్కి ఇరవై నాలుగు వందల్లో 10% విలువ ఎంత ఇరవై నాలుగు 10% విలువ ఎంత సార్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సార్ మీరు అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి నేను ఒక షార్ట్ కట్ చెప్తా మీకు సార్ 24 వందల్లో 10% విలువ ఎంత ఏం చేస్తాం సార్ 24 వందలు ఇంటూ 10/100 చూడండి ఇగో ఇక 2 0 2 0 క్యాన్సిల్ 24 పక్కన 10 రాయండి 230 ఇక చూడండి ఒకసారి మీరు 24 వందల్లో 10% ఎంత అంటే ఇలా 10 20 30 40 50 60 70 పర్టికులర్ నెంబర్లు అడిగినప్పుడు ఆ ఒకటి ఉంది కదా 10 పక్కన 0కు ముందు ఉండే నెంబరు 20 అంటే 2 30 అంటే 3 40 అంటే 4 అలా ఉన్న నెంబర్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ తోటి మల్టిప్లై చేయండి 24ని 24 ఇంటూ 1 24 పక్కన 0 రాయండి అంతే సార్ ఇప్పుడు చెప్పండి 20% అంటే 24 ఇంటూ 2 48 పక్కన 0 30% అంటే 24 ఇంటూ 3 72 పక్కన 0 24 ఇంటూ 4 96 పక్కన 0 24 ఇంటూ 5 120 పక్కన 0 అట్లా లెక్క చేసేదానికి మనం నోటితోటే రెడీగా పెన్ను పేపర్ ఉపయోగించకూడదు సార్ మరి 24 వందల్లో 1% అంటే ఎంత 24 వందల్లో 1% / 100 1% అంటే ఎంత వచ్చింది సార్ 24 ఇప్పుడు చెప్పండి 2% అంటే 48 3% అంటే ఇందాక 0 రాసినాం కదా ఆ 0 రాయకుండా చెప్పు 24 48 72 96 120 ఆ పక్కన 0 పెడితే 10 20 30 40 70 అవుతా ఉంటుంది 0 పెడితేనో అలా మారుతుంది 0 పెట్టకపోతే ఇలా ఉంటుంది లెక్క చేసే సందర్భం మాత్రం ఈ విలువ కామన్ పాయింట్ 24 48 72 అర్థమవుతుందా 24 48 72 అనేది కామన్ పాయింట్ సార్ ఇలా మనం షార్ట్ కట్స్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అయితే ఇంకొక రెండు లెక్కలు రండి ఇది రాయండి 400 వందల్లో 1% 24 వందల్లో 1% ఎంత దట్ ఈస్ 24 24 వందల్లో 1% ఎంత దట్ ఈస్ 24 నెక్స్ట్ 16 వందల్లో 2% పర్సెంట్ కనుక్కోండి సార్ 16 వందల్లో 1 2% ఇంకోటి 1% ఇంకోటి 0.5% 0.5% 2% 1% 0.5% ఈ మూడింటికి సంబంధించి నేను డీటెయిల్గా చెప్తా ఆ తర్వాత మీరు షార్ట్ కట్ చూద్దరు చూడండి ఒకసారి 16 వందల్లో ఫస్ట్ 2% అనుకుంటున్నాం 16 వందలు ఇంటూ 2/100 సరిగా 2 0 2 0 క్యాన్సర్ 16 2 32 సార్ 0 0 క్యాన్సర్ అయితే ఈ డిజిట్ని 2తో మల్టిప్లై చేయడమే 32 సార్ ఇప్పుడు 16 వందల్లో 1%
ఒకటి బై వంద, ఇవో రెండు సున్నాలు రెండు సున్నాలు, కొట్టి వేత పోతూనే ఉండే అవి పదహారు కట్లు. అంటే ఇక్కడున్న విలువని ఒకటితో మల్టిప్లై చేయడమే సార్. ఇప్పుడు పదహారు వందల్లో 5% అన్నాడు, 0.5% అన్నాడు. పదహారు వందలు ఇంటూ 0.5/100 సార్, రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సిల్ సార్. పదహారు వందల్లో ఒకటి అంటే 16 అని చెప్పినావు. పదహారు వందల్లో 0.5 అంటే ఒకట్లో 0.5 ఎంత సార్? సగం. 0.5 అంటే ఏంటి? సగం. మరి పదహారులో సగం అంటే ఎంత? 8. ఇట్లా ప్రభానుసారంగా ఆన్సర్ వేస్తూనే ఉండాలి సైడ్. ఇప్పుడు చూడండి సార్, 2% కనుక్కున్నాం, 1% కనుక్కున్నాం, 0.5% కనుక్కున్నాం. అవి ఎలా మారుతున్నాయి అనేది మీకు కనపడుతున్నాయి. 2 అంటే 16 రెండ్లు, 1 అంటే 16 ఒక్కట్లు, 0.5 అంటే 16లో సగం, 0.25 అంటే ఒకవేళ 16లో పావలా 4. 0.25 అంటే 0.25%. అంటే ఏం చేస్తాం? 1600 ఇంటూ 0.25/100 సార్. 1600లో పావలా అంటే ఎంత? 4 సార్. ఇది మీ ముందున్నటువంటి కొన్ని విలువలు చేసుకొని ఇవి మనకు అర్థమైతే ఇవన్నింటిని మిక్స్ చేస్తూ వాడు ప్రాబ్లం ఇబ్బంది పెట్టే విధంగా అడుగుతారు. ఎలానో చూద్దాం. పన్నెండు వందల్లో 13.5% విలువ ఎంత? 13.5% విలువ ఎంత? ఎంతసేపు కూడా లెక్క నోటితో చేసేలా ఉండాలి. పెన్ను పేపర్ కాదు సార్, నోటితో ఆన్సర్ చేసే విధానానికి ఉండాలి. సార్ చూడండి, 1200లో 13 అనుకుంటాం, 10% అనుకుంటాం. 10% అంటే 10/100 అప్పుడు ఎంత సార్? అది 120 సార్. ఇప్పుడు 1200లో 3% కనుక్కుంటాం, 3/100 అంటే ఎంత సార్? అది 36. ఇప్పుడు 1200లో 0.5% కనుక్కుంటాం, 0.5% ఎంత? ఎంత సార్? 12లో 0.5 అంటే ఎంత? సగం సార్. 120+36+6, 156+6, 162. ఇదంతా కూడా నువ్వు నోటుతో చేయొచ్చు ఇలా సార్. 12లో 10, 120, 12లో 3, 12 మూల 36, 12లో సగం 6. డైరెక్ట్ కూడిక చేసుకోవచ్చు. 120+36+6, that equal to 160. 2 డైరెక్ట్ చేయొచ్చు సార్ ఇట్లను. ఇదంతా చేయాల్సిన పని ఉండదు నీకు ఎగ్జామ్లో. ఎగ్జామ్లో ఎలా చేయటము అనేది నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఒక లెక్క పాయింట్లలోకి పోయింది అంటే మనం ఇబ్బంది పెడుతున్నట్టే ప్రాబ్లం. కొంచెం టైం టేకెన్ క్వశ్చన్ అని అర్థం. అది మనం టైం వేస్ట్ చేయకుండా ఇలా షార్ట్కట్లో చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుంది కదా సార్? అర్థం కాకపోయినా ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే యూట్యూబ్లో కూడా వస్తున్నాయి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి క్లాసుల్ని. యూట్యూబ్ అంటే అడుగుతున్నావా? గుర్తుందా సార్ మన ఛానల్ ఐకాన్ ఇండియా? ఇదే పట్టే చూడండి. అర్థం కాకపోతే అర్థమయ్యేదా చూడండి. అక్కడైతే ఇక్కడ మనం రిపీట్ చేయలే, కానీ అక్కడైతే రిపీట్ అవుతాయి. రాట్లే ఏ వస్తుంది మీరు చూడట్లయితే. ఈరోజు కూడా 2 క్లాసులు అప్లోడ్ చేసిండు, ఇప్పటికి 14 క్లాసులు అప్లోడ్ చేసిండు. మీరు చూడట్లయితే హాఫ్ అన్ అవర్ రాలదా? హాఫ్ అన్ అవర్లు 4 హాఫ్లు కలిపితే 2 గంటలు. రైట్, నెక్స్ట్ వన్ సార్. 1600లో 19.5% విలువ ఎంత? 1600లో 19.5% విలువ ఎంత? 1600లో 19.5% విలువ ఎంత?
రైట్ సార్ సార్ 1600లో 19.5% అంటే ఇది పెద్ద తలనొప్పి వ్యవహారం 19.5కు దగ్గరగా ఉన్నటువంటి పూర్ణాంక వేంద్ర అంటే 20 నువ్వు 20 అనుకో 1600లో 20% 20/100 అప్పుడు ఏం చేస్తావు 2 0లు 2 0లు క్యాన్సిల్ అయితే 16 2 30 320 సార్ 20% కనుక్కున్నావు మనకి కావాల్సింది ఏంటి 19.5% మరి ఇక్కడ 20% వచ్చింది మరి ఇందులోంచి ఎంత తీసేయాలి మనం 0.5% తీసేయాలి అప్పుడు నువ్వేం చేస్తామంటే 1600లో 0.5% అంటే ఎంత ఎంత సార్ 8 ఆ 8ని తీసేయి 320లోంచి 8 పోతే 312 ఇది ఆన్సర్ ఇట్లా చేయాలి చాలా ఈజీగా ఆన్సర్లు అయిపోతాయి మనకు వచ్చిన లెక్కలు కొట్టివేతలు చాలా ఈజీగా ఉంటాయి అట్లా అర్థమవుతుంది కదా సార్ ఇంకొకటి రెండు వేల నాలుగు వందలలో 29.5% విలువ ఎంత 2400లో 29.5% విలువ ఎంత కదా నేను లెక్క కూడా చేయొద్దు సార్ ఇప్పుడు డైరెక్ట్ చెప్పొచ్చు ఎందుకంటే మనకి అర్థమైపోయిన విషయం 24 x 3 24లో 30% అనుకుంటున్నాం ఫస్ట్ 24 × 3 72 720 సార్ క్లియర్ కానీ మనకి కావాల్సింది 29.5 కాబట్టి మనం అందులోంచి 0.5 తీసేద్దాం 24 × 0.5% ఎంత సార్ 0.5% అంటే 12 − 12 720లోంచి 12 పోతే 708 దిస్ ఈజ్ ఆన్సర్ 708 సార్ ఇది అర్థమైంది అందరికి తీసివేయడం ఎక్కువ కనుక్కున్నాం దాంట్లోంచి 0.5 తీసేస్తే కావాల్సిన 29.5 వస్తుంది త్వరను కొన్ని లెక్కలు ఇంటి దగ్గర చేయండి హోంవర్క్ మీకు చేస్తారా రైట్ పదిహేను వందలలో ఇరవై శాతం విలువ ఎంత 800లో 17.5% విలువ ఎంత ముప్పై ఆరు వందల్లో 6% విలువ ఎంత తొమ్మిది వందల 50లో 25% విలువ ఎంత 950లో 25% విలువ ఎంత ఇంత ఈజీగా అడిగితే అంత బాగానే ఉంటది కొంచెం కష్టంగానే ఉంటాయి ఆ కష్టమైన ప్రాబ్లమ్స్ కూడా ఒకటి రెండు చూద్దాం ఎక్కువ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను రెండు వందల 273లో 10% + 650లో 5% + 300లో 9% విలువ ఎంత సార్ 273లో 10% + 650లో 5% + 300లో 9% విలువ ఎంత ఎస్
డెబ్బై మూడులో 10%, 273 ఇంటూ 10/100 ప్లస్ 650లో 5%, 650 ఇంటూ 5/100 ప్లస్ 300లో 9%, 300 ఇంటూ 9/100. ఇక చూడండి ఎంతసేపు సున్నాలు బాగానే కొట్టి వేతపోయినాయి. ఇక వాట్లా ఇప్పుడు ఇక చూడు, ఒక సున్నాకి ఒక సున్నా క్యాన్సిల్, ఇంకొక సున్నా మిగిలింది. కాబట్టి దీని ఏమని రాయొచ్చు, 27.3. సరే, ఇక్కడ హారంలో ఒక సున్నా ఉంది కాబట్టి కుడి నుండి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకున్నా ప్లస్. సరిగా 0 0 క్యాన్సిల్, 5 1లు 5 2లు సార్, 2 3 6, 2 5ల 2 2 4, 2 5ల 10, 32.5, 37 కదా, 32.5, 30 60 5, 2.5, 32.5. ఇక్కడ చూడండి సార్, 2 0లు 2 0లు క్యాన్సిల్, 9 3లు 27. ఇటువంటి పాయింట్ల రూపంలో ఉన్న లెక్కలు కూడా ఉంటాయి మనకి. సరే, ఇప్పుడు చూడండి 27 32. సరే, ఇక్కడ పాయింట్ విలువ అనేది కొంచెం పక్కన పెడదాం. సరే, 0.3 0.5, 0.8, 0.8 ఇస్ క్లియర్. ఇక పూర్ణాంక విలువలు మళ్ళీ సింప్లిఫై చేస్తే 27 27 54 32 86 86.8. కొట్టివేతలు డైరెక్ట్ పోకుండా, సున్నాలు సున్నాలు క్యాన్సిలేషన్ కాకుండా కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టే లెక్కలు కొన్ని ఉంటాయి. అంటే కొట్టివేతలు పోట్లేదు అంటే ఇబ్బంది పెడుతున్నట్టు, పాయింట్లలో ప్రాబ్లం పోతుంది అంటే. చేసే మెథడ్ ఒకటే కానీ టైం వేస్ట్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ. వాడు ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి మీతో టైం వేస్ట్ చేయబడమే వాడు ప్రయత్నం చేస్తాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్లు అన్నీ కూడా వచ్చిన క్వశ్చన్లే ఉంటాయి, కానీ చేసేదానికి టైం సరిపోవి. ఎక్కువ టైంలాగా క్వశ్చన్లు తయారు చేసి ఇస్తాడు, వాటిని మనం తక్కువ టైంలో చేయగలగాలి. ఇంకొకటి చూద్దాం, ఇది 380లో 20% ప్లస్ 450లో 25% ప్లస్ ఎంత సార్, 380లో 20% ప్లస్ 450లో 25% విలువ ఎంత? సార్, 380లో 20% అంటే 380 ఇంటూ 20/100. వెరీ గుడ్. నెక్స్ట్ 450 ఇంటూ 25/100. వెరీ వెరీ గుడ్. సరిగా 2 0 2 0 క్యాన్సిల్, 38 2లు 8 2లు 16, 32 60, 32 60, 76 ప్లస్ ఇక 25 1లు 25 4లు 25 1లు 24లు 4తో కొట్టేద్దామా? సార్ ఓకే, 4 1లు 4 1లు 1 పక్కన 0 4 10లు 10 ఉంది, 4 2 8, 4 5ల 20, 112.5, 76 112, 12 76 88, 188.5. దిస్ ఈజ్ ఆన్సర్, 188.5. ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లోంచి ఒక మార్కు రావడానికి ఛాన్స్ ఉంది మీకు. ఒక్క మార్కు వస్తుంది ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లో నుంచి. రెండో మార్క్ కోసం ప్రయత్నం చేద్దాం సార్. మొత్తం ఎస్ఐకి 6 క్వశ్చన్లు వస్తాయి ఇందులో నుంచి. ఎస్ఐకి 6 మార్కులు వస్తాయి సార్ శాతాలలో నుంచి. ఎస్ఐకి అయితేనే 6 మార్కులు, కానిస్టేబుల్కి 3 మార్కులు వస్తాయి శాతాల నుంచి సార్. ప్రతి ఎగ్జామ్లో కనీసం 2 మార్కులు ఇందులో నుంచి మిస్ కావు, అస్సలే మార్కులు ఖచ్చితంగా శాతాల నుంచి కలిసిందే. శాతాల నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ అసలు ఉండదు, చాలా ఇంపార్టెంట్. సరే, ఎస్ఐకి మాత్రం అల్టిమేట్గా ఇస్తాడు క్వశ్చన్స్ మాత్రం. వాడు ఎంత అల్టిమేట్గా ఇచ్చినా మనమైతే బైక్ బై చేసే ఛాన్స్ అవుతుంది. ఉందా, చేశారు ఎవరన్నా ఇంతకుముందు బై బై? సార్, ఎస్ఐ ఎగ్జామ్స్ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి జరుగుతుంది సార్?
మీకు గుర్తెరిగిన కానుంచా? రిక్రూట్మెంట్ అనేది ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ప్యాటర్న్ లో, ప్రజెంట్ రాస్తున్నటువంటి ప్యాటర్న్ లో రిక్రూట్మెంట్ ఎప్పటి నుంచి జరుగుతుంది సార్? 96ఆ? నాకైతే 96 నుంచి తెలుసు. ముఖ్యంగా అయితే 2008, 2012, 2016, 2018 రిక్రూట్మెంట్ జరిగినాయి సార్. 2008 నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు బాగా గుర్తు ఇవి. 2008, 2012, 2016, 2018 ఈ 4 సంవత్సరాల్లో రిక్రూట్మెంట్లో కూడా ఇంతవరకైతే మ్యాథ్స్లో బైక్ బై ఎవరికి రాలే. మ్యాథ్స్లో కాదు, 400 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సార్ మొత్తం మనకి. ఇక్కడ మనం జాబ్ నిర్ధారించే మార్కులు ఇక్కడ 2016 తప్ప మిగతా అన్ని సందర్భాల్లో 400కే జాబ్ ఇచ్చాడు వాడు. ఈ 400 మార్కులకు గాను 400 మార్కులు కానీ ఇంతవరకు 336 ఏమో టాప్ మార్క్ సార్ మనకి. 336 మార్కులు ఇప్పటిదాకా మన స్టేట్లో టాప్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇది. ఇంతవరకు 336 పైన మార్కులు ఎవరికి రాలే మన స్టేట్లో, అది ఉమ్మడి రాష్ట్రంలో కలిపి. మరి మనం ఈసారి దాన్ని బ్రేక్ చేద్దాం, 350 మార్కులు తెచ్చుకుందాం 400కి. ఆడిటోరియంలో అలాంటి వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నా, ఉన్నారా లేరా? 400, 350 ఉన్నారా? అసలు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి ఉన్నారా ముందు? 400, 350 పక్కన పెడదాం. ఎంతమంది సార్ ఇందులో ఎస్ఐ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు? పర్టికులర్గా ఓన్లీ ఎస్ఐ, ఏది వస్తే అదే అనుకున్న వాళ్ళు కాదు, పర్టికులర్గా ఎస్ఐ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. రైట్ సార్, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఎస్ఐకి ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ అని వస్తుంది కదా అనే ఆలోచనతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎస్ఐ కోసం ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ రావటమేంటి సార్? నీకు ఎస్ఐ కోసం ప్రిపేర్ అయితే ఎస్ఐ రావాలి, కానిస్టేబుల్ ఎందుకు? అది ఆటోమేటిక్ వస్తుంది వెనకబడి. ఎస్ఐ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు కానిస్టేబుల్ గురించి అసలు మన మైండ్లోకి రావద్దు. కానిస్టేబుల్ అనేది మన మైండ్లోకి వస్తే కానిస్టేబులే వస్తుంది. నువ్వు చదివే ప్రతి సందర్భంలో ఏమనుకుంటావు అంటే పొద్దునే బుక్ తీయగానే చదువుతున్నా కానిస్టేబుల్ అని వస్తుంది లే కనీసం అనుకుంటావు. నువ్వు కనీసం కానిస్టేబుల్ అని వస్తుంది అని నువ్వు అనుకుంటే కాదు, నువ్వు ఎస్ఐ కోసం ప్రిపేర్ అయితే అదే వస్తుంది రాసుకి. నువ్వు ఇది ఈ కానిస్టేబుల్ అనే ఆలోచన నీ మైండ్లో లేకుండానే నువ్వు పర్టికులర్ ఎస్ఐ కోసం ప్రిపేర్ అయితేనే కానిస్టేబుల్ వస్తుంది నీకు లాస్ట్కి. నువ్వే అనుకుంటే అత్త కానిస్టేబుల్ అని వస్తుందిలే అని ఆ మాట ఆలోచన మైండ్లోకి రానివ్వకండి సార్. వచ్చే జాబ్ అదే వస్తుంది, వచ్చే చేద్దాం. ఎస్ఐ వస్తే ఎస్ఐ చేద్దాం, లేకపోతే కానిస్టేబుల్ చేద్దాం. జాబ్ అయితే చేస్తాం కదా, కానిస్టేబుల్ వచ్చిందని చెప్పేసి వదిలిపెడతామా? వదిలిపెట్టద్దు కూడా. అలాంటి మూర్ఖత్వం పనులు ఎవరు చేయమాకండి. వదిలిపెడితే చాలా ఇబ్బందులు పాల్పడతారు నాలాగా. రైట్, ఇది సార్ నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ 900లలో రైట్ అండ్ ప్రాబ్లం. 900లలో 20% విలువను, 900లలో 20% విలువను, 900లలో 20% విలువను అదే సంఖ్యకు కలపగా వచ్చే విలువ ఎంత? 900లలో 20% విలువను అదే సంఖ్యకు కలపగా వచ్చే విలువ ఎంత? తర్వాత ఏమన్నాడు సార్? 900లలో 20% విలువను అదే సంఖ్య కలపమంటాడు. మనం ఏం చేద్దాం? ఫస్ట్ 900లో 20% విలువ ఎంతో కనుక్కుందాం. 20% విలువ ఎంత అంటే 2 0 2 0 ఎంత సార్? 9 2 18 180. 900లో 20% 180. 180ని అదే సంఖ్య కలప. అదే సంఖ్య అంటే ఏంటి ఇక్కడ? 900కి 180 కలిపితే ఎంత సార్? 1080 అంతేనా? 1080 ఇది ఒక పద్ధతి, 2 స్టెప్ల పద్ధతి. సింగిల్ స్టెప్ ప్రాబ్లం చేసే విధానం కూడా చూద్దాం చూడండి ఒకసారి. సార్ 900లలో ఎంత కలపమంటున్నాడు? 20% విలువను కలపండి అంటాడు. మీరు ఏం చేస్తారంటే ఆ 20% డైరెక్ట్ 100కి కలపండి. శాతం అంటే 100 కాబట్టి ఆ 100కి సార్ ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఇక కలపటము అంటేనేమో 100కి కలపాలి,
తీసివేయటము అంటే శాతాన్ని తీసివేయటము అంటే వందలోంచే తీసేయాలి. ఎందుకు వంద కలుపుతాను వందకు తీసేస్తాను అంటే శాతం అంటే వంద కాబట్టి. సార్ ఇప్పుడు 20% కలపమన్నాడు కాబట్టి 120% విలువ ఎంత? సరే 20 క్యాన్సల్ 12 9 108 దెన్ సింగిల్ స్టెప్ లో ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ రెండు స్టెప్ల ఆన్సర్, ఇక్కడ సింగిల్ స్టెప్ ఆన్సర్. ఎంతసేపటికి కూడా స్టెప్పులు తగ్గించడం అంటే టైం సేవ్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం అర్థమైనా ఇది? 600లో నెక్స్ట్ ప్రాబ్లం సార్, 600లో 30% విలువను, 600లో 30% విలువను, 600లో 30% విలువను అదే సంఖ్య నుండి తీసివేయగా, 600లో 30% విలువను అదే సంఖ్య నుండి తీసివేయగా వచ్చే విలువ ఎంత? 600లో 30% విలువను అదే సంఖ్య నుండి తీసివేయగా వచ్చే విలువ ఎంత? సార్ డైరెక్ట్ సింగిల్ స్టెప్ లో చేద్దాం. 600లో 30% విలువని తీసేయండి అన్నాడు. 30% విలువని తీసేస్తే ఎంత మిగులుతుంది సార్? 70%. 600లో 30% విలువను తీసివేయగా అంటే 30% వందలోంచి తీసేసి డైరెక్ట్ 70% విలువ కనుక్కోండి. 70/100 అదేం 20 క్యాన్సిల్. 6 × 2 = 420. లేదు సార్ నాకు ఇలా అర్థం కాలేదు అంటే 600లో 30% విలువను కనుక్కో ఫస్ట్. 30% అంటే ఎంత? 6 × 18 180. 600లో 30% విలువను తీసివేయగా, 30% విలువను అదే సంఖ్య నుండి తీసివేయగా అన్నాడు. అదే సంఖ్య అంటే 600లోంచి ఆ 180 తీసేస్తే ఎంత వస్తుంది సార్? 420. ఇలా అయినా చేసుకోవచ్చు. చాయస్ యువర్స్. నువ్వు ఎలా చేస్తానన్న వాడు ఇబ్బంది పడతాడు, వాడు ఏమి ఇబ్బంది పడ్డు. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి రాయండి ఇందులోనే. లో 25% విలువను, 1600లో 25% విలువను అదే సంఖ్య నుండి తీసివేయగా, 1600లో 25% విలువను అదే సంఖ్య నుండి తీసివేయగా వచ్చే విలువ ఎంత? 1600లో 25% విలువను అదే సంఖ్య నుండి తీసివేయగా వచ్చే విలువ ఎంత? సరే ఇంకొకటి రాయండి, ఇంకొకటి రాయండి. ఇది మీరు ఇంటి దగ్గర చేయండి, ఇక్కడ చేయొద్దు. చేశారా? రైట్, ఇంటి దగ్గర చేయండి. మళ్ళీ 800లో 18% విలువను, 800లో 18% విలువను అదే సంఖ్యకు కలపగా, 800లో 18% విలువను అదే సంఖ్యకు కలపగా వచ్చే విలువ ఎంత? ఇవి రెండు మీరు ఇంటి దగ్గర చేయండి. ఇప్పుడైతే కొంచెం బ్రేక్ తీసుకోండి.